वेलकम टू हनुमान मैजिकल टीवी ఈ రోజు మనం చేయబోయే వ్లాగ్ ఏంటంటే నర్సరీ ఫార్మింగ్ లెట్స్ గో హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నర్సరీ డెవలప్మెంట్ ప్లాంట్ ఎట్లా చేయాలి ఏం కథ అన్నది మన మల్లికార్జున మామూలు నుంచి తెలుసుకుందాం చెప్పండి అన్న ఇది ఎట్లా డెవలప్ చేస్తారు ఏం కథ ఇలా ఇత్తనం వేసిన తర్వాత 4 రోజులు 5 రోజులు కూలింగ్ వస్తుంది కూలింగ్ వచ్చిన తర్వాత బెడ్ మీద పెడతాం బెడ్ మీదకి వచ్చిన తర్వాత 18 రోజులు 22 రోజుల తర్వాత నారు పెరిగిపోయి నాటొచ్చు అది టమాటా వచ్చేసి టమాటా మిరప కానీ 30 రోజులు 35 రోజులు వరకు మిరప ఇది 18 రోజులు 23 రోజులు టమాటా నాటొచ్చు టమాటా 18 రోజుల్లో నాటొచ్చు 22 రోజులు 30 రోజులు నాటొచ్చు 30 రోజుల వరకు టమాటా నాటొచ్చు 30 రోజుల వరకు ఇక్కడ పెరుగుతాం 30 రోజుల తర్వాత మనం పంటకు తీసుకెళ్ళి చేనుకి నాటుతారు ఇది మనం ఇక్కడ చూసేటువంటి నారుకి వేసేటటువంటి ఎరువు ఇన్ ద మీన్స్ ఆఫ్ ఇది స్పేడ్ ఎరువు అంటే వర్మీ కంపోస్ట్ ఇది ఇది కేరళ లేదా తమిళనాడు నుంచి ఇక్కడ ఉన్నటువంటి వర్మీ కంపోస్ట్ కంపెనీల నుంచి ఎక్స్పోర్ట్ అవ్వడం జరిగింది వారానికి ఒకసారి నెలకు ఒకసారి సరిపడ ఇది ఇక్కడ అన్లోడ్ చేసుకుని చెట్లకు అనేది ఉపయోగించడం జరుగుతుంది ఈ ట్రేలో ఉన్న ఈ విత్తనాలన్నీ ఏవండి ఏ మొక్క సంబంధించినవి టమాటా విత్తనాలు టమాటా విత్తనాలు రోజు నుండి వాళ్ళకి స్టాప్ మొత్తం ఈ ట్రేలో ఎన్ని మొక్కలు వస్తాయండి 100 మొక్కలు వస్తాయి 100 మొక్కలు మొత్తం చూడండి ఫ్రెండ్స్ మొత్తంగా ఈ ట్రేకి గాను 100 మొక్కలు వస్తాయి ఎన్ని రోజుల్లో ఈ మొక్క వస్తుందండి 8 రోజుల్లో 20-22 రోజుల్లో వచ్చేస్తుంది 20 వచ్చేసి 4-5 రోజుల్లో బెడ్ మీదకి పెట్టి దింపాలా దింపి 20-22 రోజుల తర్వాత మొక్క బాగా నాటడానికి వస్తాయి ఫ్రెండ్స్ 20-22 డేస్ లోపల మొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతుంది బిఫోర్ దట్ 5 డేస్ కూలింగ్ అనేది పెట్టాలంటున్నారు పెట్టిన తర్వాత బెడ్ మీద కూలి వాళ్ళ గురించి అడగండి మీకు రోజు ఎంతమంది కూలి వస్తారండి ఇక్కడికి సీడింగ్ చేయడానికి సీడింగ్ చేయడానికి 4-5 మంది రోజు ఒక్క వ్యక్తి ఎన్ని మొక్కలు నాటగలుగుతారండి సీడింగ్ సీడింగ్ వేస్తారా 300-400 వరకు వేస్తారు అదండి ఫ్రెండ్స్ కూలీ ఎంత ఇస్తారు 300-500 దాకా సీడింగ్ అనేది వేయడం జరుగుతుంది కూలీ పర్ డే మీకు రోజు కూలీ ఎంత ఇస్తారండి సీడింగ్ కూలీ 80 పైసలు ఇస్తారు ఒక ట్రేకి ఒక ట్రేకి 80 పైసలు అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి కూలీ వాళ్ళకి ఎంత ఇస్తారు కూలీ వాళ్ళకి 250-250 రోజు కూలీ 200-250 ఇస్తారు కాకపోతే ఈ షీట్ అనేది ఒక ఫిల్ చేస్తే 80 పైసలు అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనం ఇందాక చూసాం సీడింగ్ చేసిన తర్వాత 10 రోజుల మొక్క ఈ విధంగా ఉంటుంది తర్వాత కొద్దిగా పెరుగుతుంది
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం నర్సరీలో ఉన్నటువంటి మొక్కల పైన వేసినటువంటి కవర్. ఇది ఏంటంటే దీని విలువ, దీని యొక్క విశిష్టత ఏంటంటే ఎక్కువ వర్షం వచ్చినా ఎక్కువ వర్షం రాక ఎండ వచ్చినా చెట్లు అనేవి చిన్న మొక్కలు కాబట్టి ఇవి వాడిపోవడం అనేది జరుగుతుంది, దానికి రోగం రావడం జరుగుతుంది. అలాంటి టైంలో ఆ మొక్కని ప్రొటెక్షన్ చేయడానికి ఈ కవర్ అనేది వాడడం జరుగుతుందండి. ఎక్కువ వర్షం వచ్చినప్పుడు మొక్క తడవకుండా, ఎక్కువ ఎండ వచ్చినప్పుడు ఎక్కువ వేడి సెగ అనేది తగలకుండా ఉండడానికి ఇది కవర్ని యూజ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ కూడా వర్షం పడుతూ ఉంది, వర్షం పడుతున్న చినుకులు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అదండి ఈ కవర్ యొక్క ఏ విధంగా అయితే టమోటా కదా 20 to 30 days తర్వాత ప్లాంట్ వస్తుందో ఇది మిరప కూడా అదే విధంగా అండి. 30 days ప్లాంట్ ఇది రెడీ టు షోయింగ్ అండి. మన పొలంలో నాటుకోవడానికి సిద్ధంగా ఉన్న నార అండి ఇది. ఇది మిరప ఫ్రెండ్స్, ఇది అంతా ప్లాంట్ అయితే పెరిగిన తర్వాత రైతులకి అందించడానికి సిద్ధంగా ఉందండి. సంచుల్లో ఇది తీసి దీని నుంచి ఇట్లా తీసేసి బ్యాగ్లో పెట్టి రైతులకి అందజేయడం జరుగుతుందండి. ఒక మొక్క వచ్చి 80 పైసలు 1 రూపాయి ద్వారా అంత రేటుతో అమ్ముతారండి. ససి నాటడానికి ఉపయోగించేటువంటి సీడ్లు అండి. దీంట్లో ఉన్న ఎరువు వేసి చెట్టు అనేది డెవలప్ చేస్తారు. చెట్టు అనేటువంటి మొక్కని రైతు కానీ పెరిగి ఇచ్చిన తర్వాత అన్నిట్లా బయటకు వేసి దీంట్లో ఉన్న మట్టి అంతా ఇలా ఈ విధంగా క్లీన్ చేసి తిరిగి మరీ కొత్త విత్తనం నాటమని జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా టమాటా అమ్ముడుపోయేదానికి ఏకైక కారణం అనంతరం జిల్లా నుంచి, చిత్తూరు జిల్లా నుంచి ఎక్స్పోర్ట్ కావడం అనేది టమాటా అనేది. ఇప్పుడు ప్రజెంట్ అనేది చిత్తూరు జిల్లాలో టమాటా లేనందువలన అనంతపురం జిల్లాలో ఉన్న టమాటా కాస్త పంట కాస్త పూర్తి అయినందువలన రేట్లు అనేవి భారీగా అధికంగా ఉండడం చేతన నర్సరీలోనే నర్సరీ ఓనర్స్ అనేటువంటి వాళ్ళు చెట్లు అనేది వేగంగా ఇక్కడనే పెంచడం జరుగుతుంది. అది చూడండి వాటికొంపింది పైకి ఎక్కడ వంకాయ 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 నాటున్నారు అవి వంకాయ ఇట్లా వస్తా ఈ పెట్టు. వంగ చెట్లు కూడా వంకాయ కూడా కేజీ 60 రూపాయలు ఉండడం చేత వంగ చెట్లు కూడా నాటడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వంగ చెట్లు అండి. వంకాయ చెట్లు కాదు వంకా వంగ అంటారు స్టార్ట్ కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నర్సరీ పంట నర్సరీకి కావాల్సినటువంటి వాటర్ సోర్స్ అనేది ఏ విధంగా తీసుకోవడం జరుగుతుంది దాని గురించి చర్చిద్దాం. సరే ఇది పంట చేయడంలో బోర్ వేయడం జరుగుతుంది. బోర్ వేసిన బోర్ నుంచి నీళ్ళు అనేవి
సింటెక్ తీసుకొని ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్టోరేజ్ నుంచి మళ్ళీ తిరిగి నర్సరీలో పైప్ లైన్ ద్వారా ఇక లోపలికి వస్తుందండి. ద్వారా లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా పైప్ లైన్ అనేది కనబడ పైప్ లైన్ అనేది కనిపిస్తుందండి మీకు. ఇది మెయిన్ పైప్ లైన్. దీంతో ఇట్లా స్ట్రైట్గా పైప్ లైన్ అని తీసుకోవడం జరుగుతుంది. అక్కడక్కడ టూ టు త్రీ మీటర్స్ ఒకసారి ఒక వాటర్ ట్యాప్ అన్నది ఉంటుంది. దీని ద్వారా ఇది చెట్లకు అనేది నీరు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. దిస్ ఈజ్ వాటర్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం నర్సరీలో ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఎలా పండిస్తున్నారు, ఏ విధంగా ఏం చేస్తున్నారు అన్నది. లెట్స్ వెల్కమ్. ఇది మొట్టమొదటిగా ఈ చెట్టు వచ్చేసి డివైడర్ల మధ్యలో నాటేటువంటి ఆక్సిజన్ కోసం ఎంతో ఉపయోగపడేటువంటి మొక్క ఇది. ఇది రోడ్ల మధ్యలో డివైడర్ కోసం ఆక్సిజన్ కోసం ఎంతో మంచిగా నడుస్తుంది. సెకండ్ వచ్చేసి మన రోజ్ ఫ్లవర్స్ అండి. ఇది ఇది 150 రూపీస్ 50 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయండి. ఇది కొబ్బరి చెట్టు అనేది కొబ్బరి చెట్టు అండి. దీంట్లో పెద్దవి అటు సైడ్ ఉన్నాయండి. అది చూపేనా? ఇది వచ్చేసి ఎర్రచందనం అండి. మన శేషాచలం అడవుల్లోని ఏకైక దేశమంతట్లో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి ఎర్రచందనం మొక్కలండి. ఇవి ఎక్కడా దొరకవు, కేవలం మన శేషాచల కొండల ప్రాంతాల్లో మాత్రమే దొరికేటువంటి మొక్క ఇది. దీన్ని ఇక్కడ ఒకటి ఈచ్ వచ్చేసి 200 రూపీస్ అమ్మడం జరుగుతుంది. దీన్ని పెట్టిన తర్వాత రైతులు ఎంతో లాభపడ్డారు కూడా. దీన్ని పెట్టేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక సహాయం అనుకోవాలి మనం. మేము ఫలానా తోటలో ఇంకా ఇన్ని చెట్లు ఇన్ని మొక్కలు పెడుతున్నామని వాళ్ళ దగ్గర చెప్పి మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత ఈ వుడ్ వాల్యూ వస్తుంది. వుడ్ వాల్యూ వచ్చిన తర్వాత కటింగ్ టైంలో మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా మనకి మంచి బాగా వుడ్ వాల్యూ కూడా బాగుపోతుంది. ఇది అదర్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేయబడుతుంది. ఈ మొక్క నెక్స్ట్ ఇది ఫ్లవర్స్ అండి, పొగడాల చెట్టు అని. ఈ పూలు అండి అద్భుతంగా ఉంటాయి. ఇది చింత చెట్టు అండి. ఈ చింత చెట్టులో రకాలు ఉన్నాయండి. మన అనంతపురం డిస్ట్రిక్ట్లో ఫేమస్ వచ్చి అనంత రుదిర. ఇది ఎర్ర చింత అని కూడా ఉంటుంది. ఇది నార్మల్ చింత అండి. దీంట్లో రకాలు కూడా ఉన్నాయి. ఇది సేమ్ అదే అండి, ఎర్రచందనం మొక్క. ఇవి వచ్చేసి మామిడి మొక్కలు అండి. మామిడి మొక్కలో వివిధ రకాలు ఉన్నాయి. బంగన్ పల్లి, తోటాకు మొదలగు రకాలు ఉన్నాయి. ఇవన్నీ కొబ్బరి చెట్లు అండి. ఇవి పెద్ద సైజులో కొబ్బరి చెట్లు. ఇవి చిన్న సైజులో మామిడి చెట్లు. ఇంకా పెద్ద సైజులో మామిడి చెట్లు కూడా లోపల ఉన్నాయండి. ఇవి వచ్చేసి జామ చెట్లు అండి. ఆరోగ్యానికి పేదవాడి జాతీయ పండుగ పేరు పడినటువంటి జామ చెట్లు అండి. ఇవి పనస చెట్లు అండి, పెద్ద పనస చెట్టు. ఇవి చిన్న సైజులో ఉన్నాయి, పెద్ద సైజు అక్కడ. ఓకే, ఇవి వచ్చేసి కరివేపాకు అండి. మన ఆహారాల్లో నిత్య ఔషధంగా ఉపయోగించేటువంటి కరివేపాకు చెట్లు. ఇవి వచ్చేసి మన చిన్ని చెట్లు అండి. ఈయన బత్తాయి అని కూడా అంటారు. ఈ చెట్లు చూడండి, పెద్ద సైజులో ఉన్నాయి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. సిట్రస్ ఫ్రూట్స్ అండి. ఇది ఉసిరి చెట్లు అండి. ఇది ఎంతో విలువ, ఔషధ విలువ కలిగిన ఉసిరి చెట్టు. ఉసిరి కాయకి, ఉసిరి చెక్కకు, ఉసిరి ఇది ఎంతో అద్భుతంగా ఆయుర్వేద ఫలాల్లో విలువ కలిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి అల్ల నేరేడు అండి. నేరేడు పండు చెట్టు. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకి దీని పండుగ తింటే ఎంతో ఆరోగ్యానికి మంచిదండి. అంత శ్రేయస్కరమైనటువంటి వృక్ష రాజు ఇది. పెద్ద సైజు అండి. నిమ్మ చెట్లు అండి. సిట్రస్ వాల్యూ కలిగినటువంటి ఫ్రూట్. అండ్ మన ముఖ్యంగా పానీయాల్లో, శీతల పానీయాల్లో ఉపయోగించేటువంటి నిమ్మపండు చెట్లు అండి ఇవి. ఇది మామిడి చెట్టు అండి. దీంట్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ఇది పునాస రకానికి చెందినటువంటి మొక్క. బంగిన పల్లి, రసాలు మొదలగు ఎన్నో రకాలు కలవు మా దగ్గర. ఇది పునాస రకం. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఎటువంటి నారు కానీ, టమోటా, వంగ, లేకపోతే మిరప మొదలగు నార కావాలన్నా, లేకపోతే పండ్ల మొక్కలు, పూల మొక్కలకై, వివిధ రకాలైనటువంటి మొక్కలకై సంప్రదించండి ప్రొప్రైటర్ సివిఆర్ గారిని, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెజిటేబుల్ నర్సరీ, అనంతపురం రోడ్, కళ్యాణదుర్గ్. చూశారుగా ఫ్రెండ్స్, ఇది నర్సరీ ఫార్మింగ్. మీకు
ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ కొట్టడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ.